ప్రెస్ క్లబ్లో ఉప జ్యోతి ఆశీర్వాదం అను వ్యక్తులు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారి మీద భూ కబ్జా తన అనుచరులు వీటికి సాయ సహకారం అందిస్తున్నారని చెప్పి పెట్టడం జరిగింది. అదే ముభజ్యోతి, అదే ఆశీర్వాదం వీరు వీరికి సంబంధించిన సోదరులు గతంలో ఎప్పుడో భూమి టాక్రియా వారసుల దగ్గర కొనుగోలు చేయడం జరిగిందంట. వారికి సంబంధించిన జిరాక్స్ పేపర్ కూడా మా మిత్రులు తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. ఆ భూమికి సంబంధించి కేవలము గత 6 సంవత్సరాల క్రితము 4 ఎకరాల 37 గుంటలకు సంబంధించిన స్థలంపై గతంలో ఒక ప్రజాప్రతినిధి తన పిఏ ద్వారా ఒప్పందం చేసుకొని తన పిఏ ద్వారా ఆ భూమిని 1.5 ఎకరాల వరకు మాకు సంబంధించిన వార్డులో ఒక సుమారు 4 వ్యక్తులు మరియు బిల్లపల్లి పరిసర ప్రాంత ప్రజలకు 10-12 మందికి ఆ భూమిని అమ్మడం కూడా జరిగింది. మరి ఆ భూమికి సంబంధించి ఆశీర్వాదంకు సంబంధించిన వారి సోదరుడు సుమారు 15-20 గుంటల భూమి కబ్జాకు ఉండడం జరిగింది. అదే కాకుండా దానికి సంబంధించిన పట్టాకు సంబంధించిన 170 PP ల్యాండ్లో గవర్నమెంట్ అధికారులు సుమారు 1.5 రోజుల క్రితము ఆ భూమిని స్వాధీనపరచుకోవడానికి ఆ మోకపైకి వెళ్ళిన అధికారులు ఆ భూమిపై నాట్ ఎంటర్ పేరు ఆర్డర్ ఉండడంతో తిరిగి వెనక్కు రావడం కూడా జరిగింది. ఆ భూమిని 1 వారం రోజుల క్రితం ఇదే ముభజ్యోతి, ఇదే ఆశీర్వాదం గారు, నేను నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడం జరిగింది. దాన్ని కూడా మీ పత్రికకు నేను ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తా అని చెప్పి తెలియపరుస్తున్నాను. దానికి కొద్దిమంది వెనుక ఉండి ఏదన్నా ఉంటే ధైర్యంగా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీరు భూమాఫియా అని చెప్పి ఏ ఒక్క ఆధారం చూపించిన బెల్లంపల్లి పట్టణంకు సంబంధించి వివేక్ గారి అనుచరులం ఎవరైతే ఉన్నామో మేము ముక్కు నేలకు రాసి ఊరు వెళ్ళి వెళ్ళిపోతాం. అంతేగాని మీరు అనవసరమైన ఆరోపణలు చేసి దాని వెనుక ఉండి వాళ్ళని ప్రోత్సహించి 1 వారం రోజుల క్రితం కూడా ఇదే ముభజ్యోతి, ఇదే ఆశీర్వాదంకు సంబంధించి ఒక సుమారు 50 మంది మహిళలను, ఎస్సీలను తీసుకెళ్ళి ఆ భూమిని స్వాధీనపరచుకోవడానికి పోతే అక్కడ ఉన్న లంబడి వాళ్ళు, టాక్రియ వారసులు వీళ్ళను వెంబడించి గెలవడం జరిగింది. మీ సేదనైతే అధికారం మీ చేతిలో ఉంది. మీరు ఆ 4 ఎకరాల 37 సెంట్లో